నెలల ముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. షర్మిల కాంగ్రెస్లో చేరి ఈ రాజకీయ వేడిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. దీంతో వైసీపీ నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కాంగ్రెసే కారణమని సజ్జల చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సజ్జల వైఎస్ మరణంపై చేసిన కామెంట్స్తో వైసీపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైనట్టయింది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అయితే వైఎస్ మరణం సజ్జలకు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందనేదే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ వలన ఎంతో కొంత నష్టం జరుగుతుందని వైసీపీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైఎస్ మరణం వెనుక కాంగ్రెస్ ఉందని సజ్జలు ఆరోపించారు. రాజన్న పాలన పేరుతోనే అటు జగన్ ఇటు షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కాంగ్రెస్ కూడా వైఎస్ తమ నాయకుడు అని చెప్పుకున్నా విభజన తర్వాత ప్రజలు కాంగ్రెస్ వైపు చూడలేదు. కానీ ఇప్పుడు షర్మిల కాంగ్రెస్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తే వైఎస్ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. వైఎస్ ఫోటోను కాంగ్రెస్ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాడుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్లో చేరిన సమయంలో షర్మిల కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం రాజశేఖర్ రెడ్డి లక్ష్యమని, తండ్రి లక్ష్యం కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు. అంటే తండ్రి వారసత్వంతోనే ఏపీలో రాజకీయం చేస్తానని ఆమె చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వైసీపీలో అసంతృప్త నేతలు షర్మిల వైపు చూస్తున్నారు. వారు కూడా రాజశేఖర్ రెడ్డి కలను సాకారం చేయడానికి షర్మిల వచ్చారని, అందుకే ఆమె వెంట నడుస్తామని ప్రకటించే అవకాశమూ లేకపోలేదు. అంటే ఏపీలో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనే ప్రజల్లోకి వెళ్లనుంది. నిజానికి వైసీపీకి సొంత ఓట్ బ్యాంక్ అనేది లేదు. విభజన తర్వాత కాంగ్రెస్ ఓటర్లు క్యాడర్ వైసీపీ వైపు పూర్తిగా షిఫ్ట్ అయింది. ఇప్పుడు షర్మిల సాయంతో వైఎస్ ఫోటోను పగడ్బందీగా కాంగ్రెస్ వాడుకుంటే మళ్ళీ ఆ నేతలంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం లేకపోలేదు. అందుకే రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్కి దూరం చేస్తే ఎంతో కొంత నష్టాన్ని తగ్గించుకోవచ్చని వైసీపీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ ఉందని సజ్జలు ఆరోపించారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణించి 15 ఏళ్ళు అవుతుంటే ఇప్పుడు గుర్తొచ్చిందా అనే ప్రశ్నలు వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వైసీపీ దీనిపై ఎందుకు విచారణ జరిపించలేదనే ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా గతంలో వైఎస్ మరణానికి కారణం అంబానీ అని జగన్ అన్నారు. కానీ తరువాత అంబానీ చెప్పిన వ్యక్తికే రాజ్యసభను కేటాయించారు. వైఎస్ మరణంపై మాట్లాడితే ఈ అంశాలన్నిటికీ వైసీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైసీపీలో అసంతృప్తులు బయటపడుతున్నారు. ముందు ముందు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ టైంలో వైఎస్ మరణం అంశాన్ని సజ్జల తెరపై కూడా తీసుకొచ్చారని చర్చ నడుస్తోంది.